నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. రంజాన్ శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంఘ సంస్కర్త పూలేకు ఖననీ వాళ్లు, సమాజ సేవలు గుర్తు చేసిన వక్తలు. ఘనంగా ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నేతలు. దట్టమైన పొగ, అనారోగ్యాలతో ఇంకెన్నాళ్లు. డంపింగ్ యార్డు మంటలపై నాయకుల ఆగ్రహం. ఇక వార్తలను వివరాలు. రంజాన్ పండుగ ఘనంగా జరుపుకున్నారు ముస్లిం సోదరులు. ఈద్గా వద్ద మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కరీంనగర్, ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో రంజాన్ వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. కరీంనగర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు ఉపదేశమిచ్చారు ప్రముఖ ఇస్లామీ ధార్మిక పండితుడు ముఫ్తీ మహమ్మద్ ఘియాస్ మొహీనుద్దీన్. నగరంలోని రేకుర్తి సాలీనగర్ ఈద్గా వద్ద రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే ఇక్కడికి భారీగా చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లిం సోదరులు. ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ముఫ్తీ ఘియాస్ మొహీయుద్దీన్ ప్రసంగించారు. సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రంజాన్ మాసంలోనే అవతరించిందని, మానవ జాతికి జ్ఞానక్రాంతిని ప్రసాదించే దివ్య జ్యోతి రంజాన్ మాసంలో అవతరించిన కారణంగానే ఈ మాసానికి ఇంతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయన్నారు. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే రోజా అనే ఉపవాస వ్రతాన్ని కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. అనంతరం ముస్లిం సోదరులు పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. आज ईद उल फितर का दिन है. सारे ही मुसलमानों को और हिंदुस्तान के रहने वाले सब ब्रदरान को ईद मुबारक. हमको ये पैगाम दिया गया है कि ईद की खुशियां बांटें, तकसीम करें गरीबों के साथ, और सबके साथ खुशियों को बांटना चाहिए. ये ईद का मैसेज है, ईद का पैगाम है. दुश्मनों को गले लगाया जाए और दुश्मनों को माफ़ किया जाए, गरीबों के साथ अच्छा सलूक किया जाए. ये ईद का मैसेज है और पैगाम है. अल्लाह ताला हम सब की ईद को बरकत वाली बना दे. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో రంజాన్ పండుగను జరుపుకున్నారు ముస్లిం సోదరులు. చిన్న పెద్ద, బీద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంజాన్ నమాజులో పాల్గొన్నారు. శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచే తెల్లని వస్త్రాల్లో ఈద్గా మైదానం వద్దకు చేరుకున్న ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఆనందోత్సాహాలతో ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, మజీద్ అధ్యక్షులు సయ్యద్ భాషు, ఎండి ఇర్ఫాన్, తాజుద్దీన్ గౌస్ ఖాన్, గసికంటి సంపత్, మర్రి ఓదేలు, రామిడి తిరుపతి, జడల రమేష్, కొత్తకొండ శంకర్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ ఈద్ పర్వదినాన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈద్ సందర్భంగా వారందరూ కూడా 30 రోజులు ఉపవాస దీక్షలు ఉండి మంచి జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, ముస్లిం సోదరులందరికీ కూడా ఈ ఈద్లో వచ్చే రోజుల లోపల కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి మా ముస్లిం సోదరులందరికీ కూడా నేను మరీ హృదయపూర్వకంగా మా మానకొండూరు ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మంచి మీద చెడు ఎప్పుడు గెలవదని నిరూపించినారు. నాకు సహకరించి అన్ని విధాల నన్ను ముందుండి నడిపించి ప్రోత్సహించినటువంటి మా ముస్లిం సోదరులందరికీ కూడా ఈ పండగ దినాన వారికి చేతులు జోడించి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఘనంగా జరిగాయి. ఈద్గాల వద్ద ముస్లింలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. శాంతి సామరస్యంతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. Thank you.
మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని ఆయా ప్రాంతాలలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ప్రజాప్రతినిధులు, అధికారులు. వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే అని, వారు చేసిన త్యాగాలు, సమాజానికి అందించిన సేవలను గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా గల పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే అని, వారు చేసిన త్యాగాలు, సమాజానికి అందించిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్ కిరణ్, అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ రాజ్ మనోహర్ రావు, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ రమేష్ పలువురు అధికారులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ చౌరస్తాలోని విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. ఈ సందర్భంగా పూలే చేసిన సేవలను గుర్తు చేశారు. విద్య, ఆర్థిక అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయులు పూలే అని కొనియాడారు. తుది శ్వాస వరకు పేదల జీవితాలలో విజ్ఞాన జ్యోతులు నింపిన మహనీయుడని అన్నారు. గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పాలకులు సైతం పూలే ఆశయాలను నీరు గారుస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్లోని జ్యోతిబాపులే మైదానంలో పూలే జయంతి వేడుకలు జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ తదితరులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీసీ సంఘ ప్రతినిధి కేశిపెద్ది శ్రీధర్ రాజు, జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్యగౌడ్, బీసీ మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ సంతోషిని, మంతెన కిరణ్, దుప్పటపల్లి మురళి, కార్యదర్శులు పెంట శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు మనందరూ సోదరులందరూ కలిసి కూడా అఖిలపక్షంగా అన్ని బీసీ సంఘాలు కలుపుకొని ఇక్కడ కార్యక్రమం చేయడం మనకు సంతోషకరం. మనందరి ఆహ్వానాన్ని మన్నించి మనం మళ్ళా వచ్చే సంవత్సరం కూడా ఈ గ్రౌండ్ నిన్న కూడా మనందరం ఇక్కడ కార్యక్రమాలు అన్ని అధికార కార్యక్రమాలు ప్రకటించకపోవడం కనుక అన్ని విగ్రహాలు కూడా దండలు వేసుకుని ఇందులో కార్యక్రమం చేసే విధంగా మనందరం కూడా ఆ విగ్రహాలు పెట్టుకుంటూ ఇక్కడనే మన కార్యక్రమం చేసే విధంగా మనందరం కూడా అధికారులపై కానీ మంత్రులపై కానీ తర్వాత ఎమ్మెల్యేలపై కూడా ఒత్తిడి తేవాలని చెప్పేసి సందర్భంగా బీసీ సంఘాలు కోరడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే మన బీసీ ఉద్యమానికి ఒక నాందిగా ఈరోజు ఈ కార్యక్రమం అనేది మొదలు కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అఖిల పక్షానికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దీంతో కాకుండా బీసీ ఉద్యమాన్ని ఇక్కడ మరింత వేగంగా మరింత అభివృద్ధి చెందే విధంగా ఇక్కడ మనం పూనుకొని మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలకు అనుగుణంగా మన కార్యక్రమాలు చేయాలని చెప్పి సందర్భంగా బీసీ సంఘాలను బీసీ కుల సంఘాలందరూ కూడా కోరడం జరిగింది. ఎందుకంటే మనలో ఐక్యత లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి మనమందరం ఐక్యంగా ఉండి ఈరోజు మన శక్తి దాదాపు 50% పైగా ఉన్న బీసీలందరం కూడా మన ఒక శక్తిగా మారితే ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఏ వ్యవస్థలు కూడా మనందరికీ కూడా తలవెక్కి మన పనులు చేయడానికి ముందుగా ఉంటుంది కాబట్టి కరీంనగర్ జిల్లా కేంద్రంలో పూలే యునైటెడ్ ఫోరం జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిబాపులే 198వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే యునైటెడ్ ఫోరం రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, ఇతర ప్రతినిధులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యునైటెడ్ ఫోరం జిల్లా కన్వీనర్ వరాల శ్రీనివాస్, ప్రతినిధులు కలర్ సత్తన్న, భారత జాగృతి ప్రతినిధి గంధి కల్పన, కురుమ సంఘం జిల్లా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కర్రె పావని, గౌడ సంఘం రాష్ట్ర కన్వీనర్ పూదరి రాజేశ్వరి, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోషిని పాల్గొన్నారు. ఏ గల్లీలో పోయినా మన కరీంనగర్లో 2-3 విగ్రహాలు కనబడుతుంది. ఒకటి బైపాస్ దగ్గర కనబడతా ఉంటుంది, ఇంకోటి సర్కిల్ గ్రౌండ్ లో కనబడతా ఉంటుంది. తర్వాత అదేవిధంగా
శాతవాహన యూనివర్సిటీ దగ్గర కూడా ఒక విగ్రహం ఉంటుంది. అటువంటి గల్లీ గల్లీలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాన్ని మహాత్మా ఫూలే గారికి గౌరవించాలంటే అసెంబ్లీలో కూడా వీరి విగ్రహం ఉండాలి, వీరి విగ్రహాన్ని పెట్టి జాతులను ఒక బీసీలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ యొక్క ఫూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి ఈ మధ్యనే ఒక యునైటెడ్ ఫోరం అనే సంస్థను ఎమ్మెల్సీ కవితక్ గారు స్థాపించి దాని ద్వారా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో మరి అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా మనందరికీ తెలుసు. అక్కడ వారిని అరెస్టు చేసి అక్రమంగా ఒక కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టడం ద్వారా ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపవచ్చు, కానీ త్వరలోనే వారు మంచి కాస్తో వారు బయటకు వస్తారన్నారు. పైగా ముఖ్యం వాళ్ళు వారు బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా కవితగా నాయకత్వంలో మిగతా బహుజన నాయకుల నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర అసెంబ్లీలో ఫూలే గారి విగ్రహం పెట్టేంత వరకు కూడా బీసీలుగా బీసీ కుల సంఘాల నాయకులుగా మనందరం కూడా ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సంఘ సంస్కర్తగా, సామాజిక తత్వవేత్తగా, సమసమాజ స్థాపన కొరకు అహర్నిశలు కృషి చేసి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్దోళ్ల శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి రామంచ రవీందర్, అక్కరవేణి పోచయ్య, కచ్చు రాజయ్య, ఉప్పులేటి బాబు, లింగాల లక్ష్మణ్, కత్తి రమేష్, దేటి బాలనర్సు, భువనగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ కోతిరాంపూర్లోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ నేతలు. 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, మేయర్ సునీల్ రావుతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్. మహాత్మా జ్యోతిబాపూలే చేసిన సేవలను కొనియాడారు నేతలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించి దేశానికే మొదటి ఉపాధ్యాయురాలని అందించారని కొనియాడారు. పూలే ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, బీసీ సంఘాల ప్రతినిధులు బొల్లం లింగమూర్తి, ఆది మల్లేశం, మాజీ కార్పొరేటర్ రూప్ సింగ్, కలర్ సత్తన్న, బండ వేణు యాదవ్ పాల్గొన్నారు. జరుపుకుంటున్నాం. బీసీ సంఘాలు ఈరోజు జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంటూ వారు చేసినటువంటి సేవలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ రానున్న తరాలకి అందించాలని చేసినటువంటి ఈ పెద్దల కృషికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సామాజిక స్పృహ కలిగించినటువంటి మహనీయుడైనటువంటి చరిత్ర, ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాలు, ఆ మహనీయులు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ కొత్త తరానికి తెలియజేసినటువంటి బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత నేను నిర్వహించినటువంటి మరి బీసీ సంఘాల ఐక్య వేదికలకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జ్యోతిరావు పూలే గారి జీవిత చరిత్ర ఇలా పాఠ్యాంశాలుగా పెట్టాలని చెప్పి ఆలోచన కూడా కొన్ని కరీంనగర్ కిమ్స్ కాలేజీలో వయోవృద్ధుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, డే కేర్ సెంటర్ అధ్యక్షులు సముద్రాల జనార్దన్ రావు 80వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు పలువురు ప్రముఖులు. లయన్స్ క్లబ్ గవర్నర్ గాలిపల్లి నాగేశ్వర్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉచ్చుడి మోహన్ రెడ్డి, ఆర్డీఓ మహేశ్వర్, కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ పేర్యాల రవీందర్ రావు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ శాఖలో వృద్ధుల సంక్షేమ సంఘంతో పాటు ఇతరత్ర కార్యక్రమాల్లో పాల్గొని విశేష సేవలు అందించారని కొనియాడారు. రానున్న కాలంలోనూ మరిన్ని సేవలు అందిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈనాడు మా అధ్యక్షులైనటువంటి జనార్దన్ రావు గారు 80వ జన్మదిన సందర్భంగా ఈ కిమ్స్ కాలేజీ అనేటువంటి ఆవరణలో వారు ఇచ్చినటువంటి యొక్క ఈ హాల్లో వారికి 80వ సంవత్సరం జన్మదినం చేసేది జరిగింది. మేము, మా సెక్రటరీ, మిగతా మా సభ్యులు, దీనికి ముఖ్య కారకులైనటువంటి డాక్టర్ గాలిపల్లి నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని నిర్వర్తించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము.
జనార్దన్ రావు గారు 80 సంవత్సరాలు నిండినా కూడాను ఇప్పటికీ ఎంతో ప్రయాసపూర్చి ప్రతి వాళ్ళ యొక్క సేవా నిమిత్తం కానీ ఎలాంటి కార్యక్రమాలైనా కూడా చీకుచింత లేదనేటువంటి యొక్క పరిస్థితిలో నాతోటి కాదు అనేటువంటి పద్ధతిలో ఎంతో సేవ చేస్తున్నటువంటి మహానుభావుడు. 2003లో రిటైర్ అయిపోయి అప్పటి ఇప్పటి వరకు కూడా చాలామంది ఉంటారంటే మనం ఎవరైనా కదిలిస్తే అయ్యేమో సార్ రిటైర్ అయిపోయారు అయిపోయింది సార్ అనే పరిస్థితిలో అట్లా ఉంటారు. కానీ తను అదే ఆవేశాన్ని అంతే ఆలోచనని అదే చురుకుదనాన్ని వెంట పెట్టుకొని ఇంతమందిని అంతమందిలో చురుకుదనాన్ని కూడా అదే రకంగా ఉంచుతున్నందుకు నిజంగా చాలా గొప్ప వ్యక్తిగా మనం వర్ణించగా తప్పదు జనార్దన్ గారిని. ఇంకోటి ఏంటంటే ఒక సమస్య మీద మనకి ఇప్పుడు నాకే నేను ఒక్కొక్కసారి సమస్య వచ్చినప్పుడు సార్ నేను ఏం చేయాలి అడిగినప్పుడు మీరు ఆగండి సార్, ఒక బుక్ ఉంది సార్, ఒక సర్క్యులర్ ఉంది సార్, లేకపోతే ఒక మెమో గవర్నమెంట్ మెమో ఉంది సార్ అని చెప్పేసి ఇమీడియట్గా రెఫర్ చేసుకొని వచ్చేసి సార్ మీకు ఈ చదవండి ఒకసారి అని చెప్పేసి ఇప్పటికీ నిరంతర కృషి వారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు ఓ యువతి. కరీంనగర్ ప్రెస్ భవన్లో సైదాపూర్ మండలం బొమ్మకల్కు చెందిన మానస మీడియాతో మాట్లాడారు. 2006 నుండి ఇప్పటి వరకు తన గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి నోచకపోవడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఎప్పుడైనా ప్రశ్నించారా అని నేతలను నిలదీశారు. పార్లమెంటు ఎన్నికలపై రైతులు ప్రజల్లో కనీస అవగాహన లేకుండా పోయిందని వాపోయారు. ప్రజాప్రతినిధుల వైఫల్యాలతో విసిగిపోయానని ప్రజల్లో చైతన్యంతో పాటు సేవ చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు మానస. మా సమస్యను మేము ప్రతి ఆఫీసర్ ముందు పెట్టినప్పుడు ఒక్కరు కూడా స్పందించి దీనికి మేము సమాధానం ఇస్తాము, ఈ ప్రాబ్లమ్ మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి ఇన్ని కుటుంబాలు దాదాపుగా 80 కుటుంబాలు ఆ సమస్య వల్ల 2006 నుంచి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నారు, నష్టపోతూనే ఉన్నారు. మొత్తం ఉపాధి కోల్పోయి ఉన్న భూమి మొత్తం కోల్పోయి ఉపాధి కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కరికైనా మేము న్యాయం చేస్తామని ఈ రోజు వరకు కూడా ముందుకు రాలేదు. ఓట్ల సమయం రావడం, ఆ ఓట్లు అడగడం, మేము చేస్తామని చెప్పేసి మాకు హామీలు ఇవ్వడం, వెళ్ళిపోవడం. ఒక్క రైతుల పరిస్థితి ఇలా ఉందా? చదువుకున్న వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అన్ఎంప్లాయ్మెంట్ అని. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన దగ్గర స్టార్టప్ హబ్స్ అని కొంతమంది ప్రభుత్వాలు ముందుకొచ్చి స్టార్టప్ హబ్స్ అని నామకే వాస్త కొన్ని బిల్డింగ్స్ కట్టడం జరిగింది ప్రతి జిల్లాలో. దానికి ఉపయోగం ఇప్పటివరకు ఎంతమందికి జరిగింది? ఎన్ని స్టార్టప్స్కి వాళ్ళు ఇప్పటివరకు ఫండ్స్ రిలీజ్ చేశారు? 45 ఇయర్స్ దాటిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ లేక ఏజ్ లిమిట్ అయిపోయి కొన్ని ఉద్యోగాలకు అప్లై చేయలేక ఉన్న వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది ఆర్థిక సహాయం అనేది చేయడం జరుగుతుంది చాలా రాష్ట్రాల్లో. ఏ పార్టీ గురించి కాదు, ఏ నాయకుడి గురించి కాదు, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది. డెవలప్మెంట్ ఎక్కడ ఆగుతుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ మనం వెతకాల్సింది ఈరోజు. ఏదో ఒక గొంతు ముందుకు రావాలి ఖచ్చితంగా, అది నేను అవ్వాలి అనుకున్నాను ఈరోజు. ప్రజలకు కాలుష్యాన్ని అందిస్తోంది కరీంనగర్ నగరపాలక సంస్థ. ఆహ్లాదకర వాతావరణంలో ఆక్సిజన్ను అందించాల్సిన పాలకవర్గం దుర్వాసనతో కూడిన పొగను సరఫరా చేస్తోంది. మానేరు సమీపంలోని డంపింగ్ యార్డు తగలబడడం షరా మామూలైంది. తాజాగా 2 రోజులుగా డంపింగ్ యార్డులో మంటలు చెలరేగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో పరిసరాల్లోని డివిజన్ల ప్రజలు తమ ఇళ్లకు తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, కరీంనగర్ మానేరు తీరాన ఉన్న డంపింగ్ యార్డ్ ఇది. పట్టపగలే పొగ ఇలా దట్టంగా కనిపిస్తే సాయంత్రం వేళల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. డంపింగ్ యార్డుకు మంటలు అంటుకోవడంతో దుర్వాసనతో కూడిన పొగ పరిసరాల్లో వ్యాపిస్తోంది. ఈ డంపింగ్ యార్డు నుండి వస్తున్న పొగ నగరంలోని సుమారు 15 డివిజన్ల వరకు విస్తరిస్తోంది. కాలనీ ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఏంటంటే ఒక పరిష్కారం లేని సమస్యలాగా తయారైంది డంపింగ్ యార్డు. మొత్తం నగరంలోని నలుమూలల నుంచి వచ్చే చెత్తను మొత్తం తరలించి ఇక్కడ అంటబెడుతున్నారు. అది రాత్రిపూట అంటబెడితే తెల్లారేదాకా నిద్ర ఉండట్లేదు.
ఎవరన్నా ఈ అస్తమా పేషెంట్లు ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, లేని రోగాలు అవి వస్తున్నాయి కాబట్టి మేము ఇప్పటికే నాయకులకు, ప్రజలకు, స్థానిక కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ విజ్ఞప్తి చేసినాం కానీ ఇంతవరకు పరిష్కారం లేదు. దానికి ఏదో చెత్తను డిస్పోజల్ చేసే యంత్రం కూడా ఏర్పాటు చేస్తామన్నారు, అదేదో ఒక నెల రెండు నెలలు పనిచేసింది, తర్వాత అది కూడా పనిచేయట్లేదు. దానికి తోడు ఇక్కడ కాపరు కేబుల్ దొంగతనం చేసే రెండు ముఠాలు తయారైనాయి, అవి కూడా తీసుకొచ్చి ఆ డంపింగ్ యార్డ్ పక్కన పెట్టి వాటిని తగలబెడుతున్నారు. డంపింగ్ యార్డు పొగ సగం వస్తూ ఉంటే అది లేని రోజున వీళ్ళు కాపర్ కేబుల్ కోసం అంటిపెట్టి దాన్ని కాపర్ను బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పొగంతా కూడా కాలనీలకు వ్యాపిస్తుంది. పట్టణీకరణ పెరగడంతో డంపింగ్ యార్డు సమీపంతో పాటు బైపాస్ రోడ్డు పరిసరాల్లో వర్క్ షాపులు, ఇతర దుకాణాలు ఏర్పాటయ్యాయి. నగరంలోని కోతిరాంపూర్, ఆటోనగర్ బైపాస్, కట్టారాంపూర్, పోచమ్మవాడ, అలకాపురి కాలనీలలో దట్టమైన ఈ పొగ వల్ల వ్యాపారులు షాపులను మూసుకోవాల్సి వస్తోంది. డంపింగ్ యార్డులో మంటలు చెలరేగినప్పుడల్లా ఇలా పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగతోటి చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా, కాలనీలో అందరికీ, మా కాలనీ కాకుండా వేరే కాలనీలు కూడా చాలా వస్తాయి. హౌసింగ్ బోర్డు వారికి ఇబ్బంది, ఇటువంటి చాలా ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. వీళ్ళని తొందరలో ఈ డంపింగ్ యార్డ్కి కొంచెం సెక్యూరిటీ లాగా పెట్టి వాళ్ళు ఎవరు రాకుండా, కాపరు అది చేస్తున్నారు కదా, దాన్ని చేయకుండా చూడాలి. శ్వాసకోశ పిల్లలకి కానీ మనకు కానీ, అస్తమా ఉన్న పేషెంట్లకి కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 400,000 పైగా జనాభా ఉంది. 70,000 నివాస గృహాలున్నాయి. 80,000 కుటుంబాలు ఉంటున్నట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రతిరోజు 250 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి మానేరు ఒడ్డు వద్దనున్న డంపింగ్ యార్డుకు చేరవేస్తున్నారు. ఇందులో ప్లాస్టిక్ వ్యర్థాలు, కొన్ని సందర్భాలలో కలేబరాలు కూడా వస్తూ ఉంటాయి. చెత్త గుట్టలా పేరుకుపోతూ ఉండడంతో డంపింగ్ యార్డు భారీగా విస్తరించింది. నగరంలో తడి పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ జరగలేదు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే యంత్రాన్ని తీసుకువచ్చినా కొద్ది రోజులకే మూలన పడింది. దీంతో డంపింగ్ యార్డులో చెత్త భారీగా పెరుగుతూ పోతోంది. ఇప్పుడు ఎగ్జామ్స్ అయ్యాయి పిల్లలకు, 3 రోజులకెళ్ళి పొగ మంచి పొగ వదికు, చిన్న చిన్న దోమలు ఒక దిక్కు ఉక్కపోత, పిల్లల్ని ఎక్కడ చదువుకోమంటారు, ఎలా ఉండమంటారు, బయటకు వస్తేనేమో పొగ, తలుపులు వేసుకుంటే ఉక్కపోత వశపడతలేదు, అందరికీ ఎక్కడతో దొక్కడే బతుకు. కొన్ని నేళ్ళకి ఎలా వసపడతారు, కొందరికి పేషెంట్లు అవుతున్నారు, పెద్దవాళ్ళు ఎందుకు చనిపోతారో వాళ్ళకు కూడా తెలుసలేదు. ఆస్తమా పేషెంట్లు ఉన్నారు, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్తో సమస్యలు పడతారు, కానీ శాశ్వత పరిష్కారం మాత్రం అవుతలేదు. ఇప్పటికీ చెప్పారు అంతకుముందు మేయర్ సాబ్ అందరు కలిసి ఓపెన్ చేసిండ్రు, ఆ మిషన్లు అక్కడనే ఆగిపోయినాయి, అవి ఎందుకు నడుస్తాయో నడవేవో తెలుసలేదు. ప్రతి ఒక్క 60 డీజిల్లో మొత్తం చుట్టుపక్కల మొత్తం చెత్త ఇక్కడ వేసే బదులు 10-10 డీజిల్ వేసుకోమండి, మాకెందుకు సమస్య. నగరంలోని డంపింగ్ యార్డులో మంటలు చెలరేగడం తద్వారా పొగ విస్తరించి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతోంది. తాజాగా డంపింగ్ యార్డులోని అగ్ని యుద్ధ ప్రాతిపదికన చల్లార్చి పొగ రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని, ఇందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు ప్రజలు. చలికాలం వస్తే దోమలు వాసన విపరీతంగా, గత ప్రభుత్వం ఇప్పటి పోతుంది పోతుంది అని చెప్పి ఇప్పటి వరకు అసలు తీసిన దాఖలాలు లేవు. ఇవి ఇప్పుడున్న కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కనీసం మమ్మల్ని పట్టించుకొని మా ఆరోగ్య రీత్యానైనా చూడాలి. ఈ వాసనతోని, ఈ స్మెల్తోని, ఈ పొగతోని కనీసం మనిషికి రావడానికి పరిస్థితి ఉంది. దయచేసి మమ్మల్ని అందరినీ అర్థం చేసుకుని కొద్దిగా సహకరించగలరని ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను. ఏమైంది ఇప్పుడు, ఏమైంది డంపియాడ్ అంటుకుంది, మొత్తం అంటుకుని మొత్తం పొగ వస్తుంది, మనిషికి కనబడని పరిస్థితి, బ్రీతింగ్ కూడా తీసుకోలేని పరిస్థితి. ఇక్కడ మొత్తం షాప్స్ అన్ని బంద్ చేసి చూడండి ఒకసారి, మీకు కనబడుతుంది ఒకసారి చూస్తే. నగరంలోని డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలతో, దట్టమైన పొగతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న కాంగ్రెస్, సిపిఎం నేతలు డంపింగ్ యార్డును సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లగా మంటలను చల్లార్చి పొగ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కరీంనగర్ మానేరు సమీపంలోని డంపింగ్ యార్డును సందర్శించింది కాంగ్రెస్ నేతల బృందం. పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ కార్పొరేటర్లు ఆకారపు భాస్కర్ రెడ్డి, మాచర్ల ప్రసాద్, నడిపెల్లి అశోక్రావు, మల్లికార్జున రాజేందర్, కట్ల సతీష్ తదితరులు డంపింగ్ యార్డును సందర్శించి పొగ వల్ల వాహనదారుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యను ఫోన్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లగా కలెక్టర్కు తగు సూచనలు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను వారు కోరారు.
నగరంలోని డంపింగ్ యార్డును సిపిఎం నగర కమిటీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ, ప్రతి వేసవిలో డంపింగ్ యార్డు తగలబడిపోవడం వల్ల దట్టమైన పొగ వ్యాపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. శాశ్వత పరిష్కారం చూపకపోవడం వల్ల వాహనదారులు, ఆయా డివిజన్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తడి పొడి చెత్త వేరు చేసి కంపోస్ట్ యూరియా తయారు చేస్తామని మున్సిపల్ కార్పొరేషన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ డంపింగ్ యార్డు రావణ కాష్టంలాగా సంవత్సరాల నుండి కాలుతూనే ఉన్నది. ఇది సమ్మర్ వచ్చిందంటే ప్రతి సంవత్సరము డంపింగ్ యార్డు తగలబడుతున్నది. ఈ తగలబడడం మూలంగా దట్టమైనటువంటి పొగ రావడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పక్కన ఉన్నటువంటి అలుగునూరు, అట్లాగే ఆటో నగరు, కోతిరాంపూరు, కట్టరాంపూరు, ఇది హౌసింగ్ బోర్డు, అలాగే భగత్ నగర్కి సంబంధించినటువంటి ప్రజల దగ్గర కూడా ఇలా ఈ దట్టమైన పొగ వ్యాపించి ప్రజలు శ్వాసకోశ ఇబ్బందుల పాలవుతున్నారు. దీన్ని మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సంవత్సరాల కాలము ఇది తగలబడుతూనే ఉన్నది. తగలబడినప్పుడు ఏదో వచ్చి మేయర్ కానీ కమిషనర్ కానీ వచ్చి షోప్ టాప్గా ప్రదర్శనలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప దీనికి శాశ్వత పరిష్కారము చూపించట్లేదు. భూ ఆక్రమణకు సహకరించిన కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. నకిలీ ధృవపత్రాన్ని సృష్టించడమే కాకుండా దాన్ని ఉపయోగించి భూమిని ఆక్రమించినందుకు గాను కొత్తపల్లి మాజీ ఎంఆర్ఓ చిల్ల శ్రీనివాస్, అతని బినామీ సహకరించిన వారిపైన కరీంనగర్ సీతారాంపూర్కు చెందిన బొంతల రఘురాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మందిపైన కేసు నమోదు కాగా, వారిలో 3 అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. మిగతా 9 నిందితుల్లో A12 గా ఉన్న భగత్ నగర్కి చెందిన ఎల్లంకి బుచ్చిరాజుకు రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో కోర్టులో హాజరుపరిచారు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించేందుకు యత్నించిన కేసులో 3 కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్లోని ఓ రైస్ మిల్లుకి పీడీఎస్ రైస్ని తరలించిన ఘటనలో గోపాల్పూర్కి చెందిన రేషన్ డీలర్ అంజయ్య, మిల్ యజమాని సంతోష్ రెడ్డి, ట్రాలీ డ్రైవర్ మధు పైన రూరల్ ఇన్స్పెక్టర్ ఏ ప్రదీప్ కుమార్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా 504 క్వింటాల రేషన్ బియ్యాన్ని తరలించినట్టు నిర్ధారణ కావడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మెజిస్ట్రేట్ నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితులను కరీంనగర్ జైలుకు తరలించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి. కరీంనగర్లో ఆమె ఆ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కొండగట్టు అంజన్న ముక్కు తీర్చుకోవడానికి వెళ్లి పుణ్యక్షేత్రం వద్ద అసత్య వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఫ్రస్ట్రేషన్లో ఉండి రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని, నోరు ఉంది కదా అని మంత్రి పొన్నం ఏది పడితే అది మాట్లాడితే కేసీఆర్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అసలు కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు రాణి రుద్రమాదేవి. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణచంద్ర, సత్యనారాయణ రెడ్డి, జానపట్ల స్వామి పాల్గొన్నారు. కరీంనగర్కు బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసిండ్రో, ఒక బుక్ ప్రింట్ చేసి ఆ బుక్ను ఊరూరా ఇంటింటికి ప్రతి ఓటర్కు కూడా పంపించినాం. మరి పొన్న ప్రభాకర్ గారు కరీంనగర్ పార్లమెంటు ఓటర్ కాదా? ఆయన కరీంనగర్కి వెళ్ళిపోయి ఉస్నాబాద్కు పోయిండని అనుకున్నాం, కానీ మరి ఇప్పుడు ఉస్నాబాద్లో కూడా లేకుండా ఎక్కడికన్నా వారిపోయిండా? మరొకవేళ ఆయన కరీంనగర్ పార్లమెంటు ఓటర్ కాకపోతే ఆయనకు ఆ బుక్ అందదు. అయినా సరే మేము ఓటర్లందరికీ కూడా పంపించినాం, మళ్ళీ ఇవాళ కూడా మీ అందరికీ కూడా మీడియా ముఖంగా నేను చూపిస్తున్నా. ఇది బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంటు సభ్యులుగా ఎంపీగా కరీంనగర్ పార్లమెంటుకు తానుగా తీసుకొచ్చినటువంటి నిధుల వివరాలతో కూడినటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని పొన్నం ప్రభాకర్ గారికి కరీంనగర్ జిల్లా ఆఫీస్ నుంచి మేము ఇవాళ పోస్ట్ చేస్తున్నాం, మళ్ళీ చదువుకోమనండి.
కండ్లు కనబడకపోతే అద్దాలు తెప్పించి పట్టుకొని చదువుకోమనండి. జగిత్యాల జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం ప్రధాన ఈద్గా మసీదుల వద్దకు చేరుకున్న ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పండుగ గొప్పతనాన్ని వివరించారు మత పెద్దలు. మనిషి జీవన విధానం, ప్రార్థనల సారాంశం, ముస్లింలు పాటించవలసిన నియమాలు తదితర అంశాలను వివరించారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. అలాగే పట్టణంలోని చారిత్రక ఖిల్లాలో సైతం ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.